పడతాను విష్ణు సత్యవర్ణం చతుర్భుజం. ఈ ఊర్లో మొట్టమొదటిసారి టీ మాస్టర్ ఉద్యోగం దొరికింది. ఇక మా ఓనర్ కి ఈ డబ్బులే డబ్బులు రావాలి. ఆహా, అదేంటండి సుబ్మాని స్టవ్ వెలిగిస్తంటే అట్లా అర్పేస్తారు మొట్టమొదటిసారి. అనవసరంగా కిరోసిన్ వేస్ట్ చేయకు. అలాగే ఇక్కడ ఎప్పుడు ఎలా వ్యాపారం చేయాలో నాకు బాగా తెలుసు. మాట్లాడుకుంటా వంగక్క వచ్చేసింది. ఇలాగేచ్చాక టైం ఏమిటి సంగతి మర్చిపోయావా? మర్చిపోయా. ఒకేసారి ఎన్ని లాంగ్వేజ్ లో రాయమంటారా? హిందీలో 3, కన్నడలో 4, తమిళలో 8. బాబు సంవత్సరానికి 15 సినిమాలు కంటే ఎక్కువ మంచిగా ఏ కంపెనీ కార్ లేకపోతే 3 సంవత్సరాలు తగ్గబడి అప్పుడు దాకా కుదరదు. కుదరదయా? చెప్పలే హామీగా ఏర్పడదా? సంవత్సరానికి 15 సినిమాలు కంటే ఎక్కువ రాయడం కుదరదయా? ఇట్స్ ఇంపాసిబుల్ యు నో, గెట్ అవుట్. ఇంగ్లీష్ ఫిల్మ్ వచ్చినా రాయలేను రా. ఇట్స్ ఇంపాసిబుల్ యా. సంవత్సరానికి 15 సినిమాల 15 సంవత్సరాలకు ఒక్క సినిమా రాయరా? బ్యాచిలర్స్ రూమ్ లో ఇవన్నీ సహజం అమ్మా. వీడొకడు ఈ కథ గనక మీరు చేస్తే మీరేం చేయదు. ఆ శ్రీ దగ్గరికి పోయి నేరుగా కథ ఎప్పుడు చెప్తాడో తెలియదు కానీ ఫోటో పట్టుకుని కలర్లో కదలే కదలు. ఆయన గారు లోపల బాడీ పెంచుతున్నారు. ఎక్కువ ఫీల్ అయ్యాడు అనుకో, నేను కూడా పైకి రాను. మీరే కిందకు వచ్చి టీ తాగవలసి ఉంటుంది. మీకోసం పాయింట్ వచ్చాను. అక్కడ పెట్టాడు. పెట్టి వెళ్ళేందుక నేను మెట్లెక్కి వచ్చింది. పొద్దున్నే మొదలెట్టావా? పుట్టుడా, రంగా అమ్మాయిలంటే తలెత్తి కూడా చూడ కదరా. ఎందుకురా మీ అక్క తీగల వాణి? మా అక్క చెప్పిందే చేస్తది. చేసేదే చెప్పింది. సండే ఒరే, మీ ఇద్దరు నిజంగానే అక్క తమ్ముళ్ళు ఏంట్రా? పోలికలు తేడాగా ఉన్నాయి మరి. మా పెద్దనాన్న డౌట్ అక్కర్లేదు. పెద్దనాన్న? మా నాన్న పెద్దనాన్న పిలుస్తామండి. ఓహో, కండల మీద చూపే ఇంట్రెస్ట్ నా మీద చూపించొచ్చు కదా. నేను చెప్పానా మా అక్క చెప్పింది చేస్తుందని? ఒరే, అక్కడేమో మంగారుపులు, ఇక్కడేమో నీకు చెమటలు, అంటే ఇద్దరు కలిసి ఇది ఎక్సైజ్ చేసిన చెమటలు. మీరు ఏ రోజైతే ఆ పోస్టర్లు తీసి పడేస్తారో ఆ రోజే బాగుపడతారు. రంగా మంగా పై చూడు. రంగా వాడిని అక్కడే నరికేరా. ఏమైంది? ఏమైందా? సరుకు కోసం నిన్ను పంపిస్తే 25,000 ఎక్కువ అడుగుతావని వీణ్ణి పంపించా. ఎవడో శనిగాడు మైకం కమ్మి వీడి చేయి పట్టుకున్నట్ట వాణ్ణి కాపాడే గ్యాప్ లో ఎవడో వచ్చి సరుకు ఎత్తుకుపోయట. నాకు పాపం చేసినా నచ్చుతుంది, ద్రోహం చేసినా నచ్చుతుంది, కానీ సెంటిమెంట్ నచ్చదు. ఓ, ఇకపై తినే చెత్త కడుక్కో, కడుకునే చెత్త తిను. నీ మీద ఎవడ సెంటిమెంట్ చూపిస్తాడో చూద్దాం. ఎవరు ఆ సరుకు ఎత్తుకెళ్ళింది? ఊళ్ళపేట మణి తాలూకన్నా. నీ సరుకు ఎక్కడికి పోతావు? రాయప్ప ఎన్నో చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ బయటకు సినిమా ఫైనాన్షియర్లా చలామణి అవుతూ తెల్లటి దుస్తుల్లో కనిపించే నల్లటి కాలసర్పం. Ah!
చూసావేంట్రా సిచ్యువేషన్ బట్టి సీన్ ఎలా క్రియేట్ చేశాను. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను టాప్ రైటర్ నని? ఏమనుకుంటున్నావా, మనం చిరంజీవితో 4 సినిమాలు, రజనీకాంత్తో 4 సినిమాలు, కమలహాసన్తో 4 సినిమాలు తీసామని చెప్పావా? ఆడంతకారు ఎవరు చేయడానికో చూసామని చెప్పేస్తాం. ఈడి అదో మోకానికి అంత సీన్ లేదురా. ఉంటే ఈ పాటలకి శ్రీకున్న రేంజ్కి ఎప్పుడో ప్రొడ్యూసర్ అయిపోయాడు. నువ్వేం కంగారు పడకరా. మేనేజర్ గారు, మీరు ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉండరా అని చెప్పి లోపలికి వెళ్ళి ఫుల్గా గొలాలన్నీ వేసేసి శ్రీకి ఒక జూము, ఒక రౌండ్ ట్రాలీ, ఒక క్రేన్ వేయాలనుకో, దెబ్బ కథ ఒక అయిపోద్ది. బయటకు వచ్చిన తర్వాత మన రేంజే వేర్రా, దేనికైనా కాన్ఫిడెన్స్ ఉండాలా. ఎరా శ్రీ ఫ్రియా, వీడు చెప్పిందంత అబద్ధం సార్, కానీ నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్. అవును సార్, మా వాడికి ఒక ఛాన్స్ ఇప్పించండి సార్. ఈ రోజు మేడం ఒక అనాథ పిల్లల్ని అవిటి వాళ్ళని మాత్రమే చూస్తుంది. నీకు కావాలంటే అంటూ మోగాళ్ళ వచ్చి కట్ చెప్పు. 100,000 రూపాయలు చెక్కిస్తున్నాను, పెళ్లి బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓ, పెళ్ళని గానీ సిగ్గొచ్చిందే, పెళ్లికి వస్తానులే. సిస్టర్, పిల్లలందరూ బాగున్నారా? నీలాంటి దయామయలు ఉన్నంత కాలం పిల్లలకి లోటేంటమ్మా? కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నారు? అవునమ్మా, లైబ్రరీ బిల్డింగ్. ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమని చెప్తాను, దానికి వచ్చే అమౌంట్ మనం కట్టించచ్చు. ఆటోగ్రాఫ్లని తర్వాత వెళ్ళండి, వెళ్ళండి. అలా చూడు. హాయ్ రంగగడ్రా. వీడికి ఇక్కడేం పని? చెప్తాను. ఆటో ఎక్స్ఎంపి రెడ్డి గారు మిమ్మల్ని చూడాలని వచ్చారు. నాకు చెప్పనే లేదు. ఆయన చాలా పెద్ద ఆయన, ఆయన మిమ్మల్ని చూడడానికి వస్తారో రారో తెలియదు, అందుకే వచ్చాక చెప్దామని. మీ కథను పెద్ద మనిషి కావచ్చేమో, నాకు కాదు.
నమస్కారం సార్. ఏమయ్యా బాగున్నావా? రండి సార్. మేడం రెడ్డి గారు బాగున్నావమ్మా? నమస్తే అండి, కూర్చోండి. నా గురించి నేను చెప్పాల్సి వస్తే ఇండియాలో చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లు, పెట్రోల్ బంకులు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే బోలడన్ని బిజినెస్లు. అలాగే నీ పరిచయం కూడా ప్రత్యేకంగా చేసుకోనవసరం లేదు, ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఆర్టిస్టులో నువ్వు ఒకదానివి. అందరు ఆర్టిస్టులా కాకుండా తీసుకున్న అమౌంట్ అంతా వైట్లోనే తీసుకుంటూ అందులో ట్యాక్స్ పోను మిగిలిందంతా అనాథాశ్రమాలకి, సేవా సదనాలకి డొనేషన్లు ఇస్తున్నావు. రేపు నీ మార్కెట్ అయిపోయిన తర్వాత నీ చేతిలో 10 రూపాయలు కూడా ఉండడం అనేది కష్టం అని చెప్పేసి ఇండస్ట్రీకి తెలుసు, జనానికి తెలుసు. మీరు వచ్చిన విషయం చెప్తే మంచిది. ఓ, వయసైన వాళ్ళలాగా వలవలా మాట్లాడను, యూత్ లాగా స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఏం లేదు, వీడు నా మేనేజరు, నా బిజినెస్లన్నీ వీడే చూసుకుంటాడు, నా తర్వాత వీడే అన్నీ. వీడికి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ. నీ మేనేజర్తో మాట్లాడాను, 4-5 సినిమాలు ఉన్నాయన్నాడు. పూర్తవని అర్జెంట్ ఏమీ లేదు. నిదానంగా ఆలోచించి సరే అని చెప్పావనుకో, నీ సినిమాలకు ఏం అడ్డం రాకుండా నేను చూసుకుంటాను. గోపాల, నా గురించి చెప్పు. సరే సార్. మరి నేను వెళ్దానా? మంచిది. మేడం రెడ్డి గారు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టిస్తారు. ఏదవలు కథలు చెప్పొస్తామని బయలుదేరి ఊరంతా బలాదురు తిరిగి వస్తున్నారా? ఆ లుక్కింట్రా, మన ఇంజనీర్ రంగానే లేకపోతే ఉండటానికి తింటానికి ఎక్కడి నుంచి వచ్చేదిరా? నువ్వు డైటింగ్ చేస్తున్నావా? నన్ను కూడా కలుపుకునే అనుకో. ఆయన నేనే మీలాగా కథలు చెప్తానని చెప్పి హీరోయిన్ల చుట్టూ తిరిగి సొల్లు కరచుకోవట్లేదుగా. మనోడు కూడా సొల్లు కరుతున్నాడని తెలితే ఏం చేస్తావు? నన్ను చెప్పుచ్చు కొట్రా. నువ్వు కొట్టుకుంటావా? నేను కొట్టనా? అనవసరంగా కమిట్ అయినా. ఇక్కడ రూమ్ లో శ్రీ ఫోటోలు చింపామని రంగగా డైరెక్ట్ గా శ్రీ ఇంటి చుట్టూ తిరిగేస్తాడు. ఇదేమో లంగాలు వేసుకుని రంగాకడ కోసం తిరుగుతుంది, ఆడేమో జీన్స్ వేసుకుని శ్రీ కోసం తిరుగుతున్నాడు. రంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే పన్ను తినిపించి వెళ్తా, లేడా పట్టుకుపోతా. పన్ను మాకివ్వకూడదా? మీరంతా జూలై పాటు. ఏ రంగాయ జూలై అయితే చెప్పు. రిపీట్. అవును, లోకల్ మంగాను స్టార్ శ్రీ ఇద్దరు కలిసి వస్తే ఏమవుతుందిరా రంగా? ఎంతున్నారే కాలి పొలం అని బాలి.
నేను రావడానికి 2 రోజులు అవుతుందని చెప్పేళ్ళనా? అంతలోనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అని డిస్టర్బ్ చేయట్లో ఏంటి రా అర్థం? ఇప్పుడు ఏంటి చెప్పండి. ఏంట్రా ఏం మాట్లాడరేంటి? అవును రైటర్ రాలేదా? రైటర్ వస్తే ఇక్కడ జరిగేది ఫైటే, అందుకే లేట్గా రమ్మని చెప్పాను. ఏంట్రా ఒక టైప్లో మాట్లాడుతున్నావు? రే నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్వా? రే నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, నన్నే మోసం చేసావు కదరా. రే నేను ఇంతేనా ఓపెన్గా చెప్పచ్చుగా? చెప్పేస్తే వీడిని రూమ్లో చేర్చుకునే వాళ్ళమా? వీళ్ళకి నేనేం చేస్తున్నా తెలిసిపోయింది, మాట్లాడకుండా ఒప్పుకొని వెళ్ళిపోవాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నావు, నిజాన్ని ఒప్పుకో. అవునరా మీరు చెప్పేదంతా నిజమే. అప్పుడు నువ్వు శ్రీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి సొల్లు గడుచుకుంది నిజమేనా? ఏంటది శ్రీ ఇంటికి వచ్చి గుంపులో సొల్లు గార్చుకున్నావే? అదే ఆ మ్యాటర్ చెప్తున్నాడు. అవును ఇప్పుడేంటి? చూడాలనిపించింది వెళ్ళాను. ఎరా ఆ రోజు పెద్ద పెదరాయుడులాగా ఫోటోలన్నీ తీసి పారాయణరా అని చెప్పి నువ్వే జులాయిగా మారిపోతే ఎలాగరా రంగా? బీడా నిద్ర వస్తే పడుకుంటాం, పడుకున్న తర్వాత కలిస్తే చూడకుండా ఉంటావా? అలాగే ఇది అనుకోరా. హలో ఏయ్ ఒక్క నిమిషం ఉండండి వచ్చేస్తాను. ఎరా వాడు చెప్పింది నీకేమైనా అర్థమైందా? తత్వం పెద్ద తత్వం. సారీ సార్. సారీ ఎరా మీ ఊర్లో సారీ చెప్తే కొడతారా? కొడతారా? రంగా ఇటు చూడు. వై సుందర్ గట్టి పట్టుకోరా. ఏదో చేయి తగిలిందని సారీ చెప్తే కొడతారా రాడు? సారీ బ్రదర్ క్షమించండి. సారీయా? అదేంట్రా నువ్వు వాడికి సారీ చెప్తున్నావు? నా మాట వినరా, గొడవలు వద్దరా. నువ్వు వద్దంటుంది వాళ్ళు నిన్ను కూడా కొడతారని భయంతో కదా? అవునరా అవునరా అలాగే అనుకుంటరా. ఏంట్రా పిరికి వాళ్ళ మాట్లాడుతున్నావు? రే నాకు డౌట్, పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసి మంగా ఇచ్చి పాలు తాగుతున్నావే, ఇదంతా ఉట్టి అట్మాస్ఫియరేనా? ఏంట్రా నేను చెప్పేది వినిపించుకో. ఏంట్రా నువ్వు చెప్పేది మేము? ఇకపై చూస్తూ ఊరుకోలేనరా. సుందర్ వద్దురా, నువ్వు రౌడీమా? నువ్వు రౌడీజం చేయటం రాలేదు, డైరెక్టర్ అవుదాం వచ్చు. ఎందుకు అనవసరమైన గొడవలు? వాడిని మనం కొట్టం, తిరిగి వాడి మనం కొట్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తాం కూర్చోవాలా? రై వాళ్ళు చాలా కోపంగా ఉన్నారా, నేను సారీ చెప్పొస్తాను. రై దయచేసి ఎవడు రావద్దు. రై ఏంట్రా వాడు బోర్డు వెనక్కి వెళ్ళాడు, కాళ్ళు పట్టుకుని సారీ చెప్తున్నాడా?
ఏంట్రా సెల్యూట్ చేస్తున్నారు? ఒకవేళ జాతీయ గీతం కానీ పాడాడే ఏంటి? ఏం చెప్పావురా? పైసలు అవనిచ్చావా? కొంచెం ఎక్కువగా సారీ చెప్పాను. రండ్రా పోదాం, రండ్రా. పద పద. రేయ్ సుందర్, ఏయ్ రారా. నువ్వు కూడా సారీ చెప్పొద్దురా, చచ్చిపోతారు వాళ్ళు. ఇదేమో టైట్ క్లోజ్ అమ్మా. నెక్స్ట్ వచ్చేది సైషన్ అన్నమాట. నమస్కారం సార్, రండి రండి. నమస్తే సార్. ఏంటి సార్ నిల్చడం ఏంటి? కూర్చో. బడ్జెట్ ఎంత? 9 కోట్లు సార్. మీరు ఉన్నారన్న ధైర్యంతోనే సార్. నాదే ఉందయ్యా, స్త్రీ ఉంటే చాలు, 90 కోట్లు అయినా పెట్టొచ్చు. నేను స్త్రీతో 10 నిమిషాలు మాట్లాడాలి, చిన్న బ్రేక్ ఇవ్వచ్చా? మీరు అడిగితే ప్యాకప్ చెప్పేస్తాం సార్. ఇంకొక షాట్ తీసి రండి. నా గురించి నీకు తెలుసనే అనుకుంటున్నాను. రిలీజ్ అవుతున్న 100 సినిమాల్లో 90 సినిమాలు నా ఆశీర్వాదమే. నేను అనుకుంటే ఒక ఆర్టిస్ట్ మార్కెట్ పెంచుతాను, లేదంటే దించుతాను, లేదా రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇంట్లో కూర్చోబెడతా. ఒక చెక్ ఇస్తే చాలు, ఏదైనా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నేను ఆశపడ్డ వస్తువైనా సరే, లేదా నేను ఆశపడ్డ అందమైనా సరే. నువ్వలాంటి అమ్మాయి కాదు, నేను అలా మాట్లాడాలనుకోవట్లేదు. ఈ ఇండస్ట్రీకి నిన్నే ఫైనాన్సర్ని చేయాలని ఆశపడుతున్నాను. ఎంటలా చూస్తున్నావు? ఏంటి, నాకు ఆల్రెడీ పెళ్ళయిందనా? శ్రీ పోటీలోనే 1కి మర్యాద, లైఫ్లో 2కి. చూడు శ్రీ, నేను అడిగిన దానికి ఓకే అన్నావు అనుకో, ఈ ఇండస్ట్రీలో నీకు ఎలాంటి సమస్య రాదు. వస్తా. సార్ తొందరగా సరుకు పంపించే. అలాగే సార్, టైం అవుతుంది. హలో, సరుకు పంపించాను, డబ్బు వాళ్ళకి ఇవ్వద్దు, నేనే కలెక్ట్ చేసుకుంటాను. నమస్కారం సార్. శ్రీ ఏమంటుందయ్యా? ఎంతమంది కానీ సమాధానం చెప్తుంది, మీరు వెళ్ళాక రెడ్డి గారు వచ్చారు. ఏ, వాడు పెళ్లి చేసుకుంటాడా? కాదండి, ఆయన మేనేజర్కి. మేనేజర్కా? ఇది ఆయన స్టైలు. ఆయన వయసులో ఒక కన్నెపిల్ల మీద చేయవేయగలమా? కానీ ఆయన వేస్తాడు. ఆయన దగ్గర పనిచేసే మేనేజర్ అందరికీ తానే పెద్ద, పెళ్లిళ్ళు జరిపిస్తాడు. ఆ తర్వాత ఊరు జనానికి మాత్రం వాడు మొగుడు, బెడ్రూమ్లో ఈయన మొగుడు. అలాగే శ్రీ మీద తెగ ప్రేమను వలకబోస్తూ ఒక అబ్బాయిని తీసుకొచ్చి వీడైనా బిజినెస్లన్నిటికీ వారసుడు, వీడు చేసుకొని మన శ్రీని అడిగాడు. అందుకు శ్రీ ఏమంది? శ్రీ అప్పుడేం చెప్పలేదు అనుకోండి, ఒకవేళ రెడ్డి గారు చెప్పినట్లకే తను వెళ్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఆ అబ్బాయి పేరేమని చెప్పావు? పేరు ఆనంద్, బీహెచ్ఎల్ రూట్లో జేపీ రెస్టారెంట్కి మేనేజర్. హలో రంగా. ఏం కాదు సార్. నువ్వు మా నాన్ని కొట్టి లాక్కెళ్ళినప్పుడే నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నీకు శ్రీ మీద ఆశ ఉందని చెప్తే నేను నేరుగా నీతోనే మాట్లాడుండేవాడిగా. ఏమిటో, ఈ వయసులో మనకి లైలా మజ్ను లెవెల్లో ప్రేమను స్ట్రీట్ గా చెప్పాలంటే నీకు శ్రీ మీద ఎంత మోజుందో నాకు అంతే ఉంది. అదేం తప్పు కాదు,
ఈ రోజు దీని మీద రేపు ఇంకో దాని మీద పర్మనెంట్ గా ఒకే దాని మీద మోజు పెంచుకోవడానికి అదేమైనా కట్టుకుని పెళ్ళావా? ఆఫ్టర్ ఆల్ ఒక నటి కోసం మనంతస్తులు మరచి మనం కొట్లాడుకుంటే రేపొద్దున ఆ సంగతి బయట తెలిస్తే మనకెంత చిన్నతనం అవుతుంది. ఎప్పుడు మనలాంటి పెద్దోళ్ళు ఇంకొకళ్ళకి పంచాయతీలు చెప్పే స్థితిలో ఉండాలి గాని మనమే పంచాయతీలు నిలబడి వేరే వాళ్ళ చేత చెప్పే స్థితికి రాకూడదు. పంపించేశా. అమెరికాలో ఒక కొత్త మందు కనిపెట్టారట. అది ఎలా పనిచేస్తుందో, ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందో, అసలు కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి నీకు మాత్రమే ప్రత్యేకంగా ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను. వచ్చేయ్. నువ్వు అసలు ఏం పని చేస్తావురా? సిటీలో ముందు వెనక తెలియనివన్నీ రూమ్ లో చేర్చుకోవడం ఎంత తప్పో ఇప్పుడు అర్థమైంది. నువ్వు పెట్టే ఖర్చుకు ఇచ్చిన అద్దెకు నిన్నెంతో మంచివాడివని తప్పుడు లెక్క వేసుకున్నాం. రే, మూడు పూట్ల తినడం కాదురా, ఒక్క పూట తిన్నా కష్టపడి సంపాదించడం నేర్చుకోరా. అంతేగాని నీలా పది మందిని కొట్టి వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసే మనస్తత్వం కాదురా మాది. రే, మా పెద్దలకి మేమేం సంపాదించకపోయినా పర్వాలేదురా, కానీ మేమే తప్పు చేయమని నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు నువ్వు చేసే తప్పులకి రేపు నువ్వు మంచోడని మాతో సాక్ష్యం చెప్పించాలని చూడొద్దురా. ఎందుకంటే రేపు పోలీసులు నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్తారు. అలా జరిగితే మా కుటుంబంలో ఎవరో ప్రాణాలతో మిగలరా. దయచేసి నువ్వు వెళ్ళిపోరా. రే రంగా, మనిషికి డబ్బు అవసరమేరా? కానీ దానికి ఇలాంటి పనులు చేసి సంపాదించాల్సిన అవసరం లేదురా. నీ తిండి తిని బతికే కంటే పస్తులతో చావడం నయం రా. నువ్వు ఒక మనిషివేనా? లేదు, నేను మనిషిని కాదు. నాకు మనసు లేదు, నాకు డబ్బే ముఖ్యం, నాకు డబ్బే ముఖ్యం, నాకు డబ్బే ముఖ్యం, నాకు డబ్బే ముఖ్యం. మీరు అడిగిన దానికల్లా ఒప్పుకున్నారు కాదనకుండా. మహాలక్ష్మిలా ఉంది పిల్ల. ఎందుకు ఉండదు, లక్షలతో వస్తుందిగా. మాది తిరుపతి దగ్గర ఓ చిన్న పల్లెటూరు. ఆ రోజు మా అక్క నుంచి తాతం. ఏంటండి ఇదంతా? మీ పాటికి మీరు పెళ్లి వాళ్ళు అడిగిన దానికల్లా సరే అంటూ తలుపారు. ఇప్పుడు ఏం చేద్దామని? చిన్నదానికని చేయించిన నగలు పెద్దదానికి ఇవ్వాలనుకుంటా. సరే, దాని తర్వాత చేయించవచ్చు. కానీ పెళ్లికయ్యే ఖర్చు విషయం తలుచుకుంటేనే చాలా భయంగా ఉందండి. ఇలా చూడు, వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగిన మనం కాదంటే రేపు కాపురం చేసిన ఇంట్లో మనమ్మకే కష్టం. చూడు, తన మొహం ఎలా వాడిపోయిందో. ఇందా తీసుకోమ్మా, తీసుకెళ్లి లోపల పెట్టండి. ఏంటమ్మా, నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగినట్టుంది. ఏరా, అక్క నిశ్చితార్థం కదా. వచ్చిన వాళ్ళంతా మీ తమ్ముడు ఎక్కడా అడుగుతున్నారు. నీకు అక్క కంటే ఇంటర్వ్యూ ఎక్కువైపోయిందా? ఇంటర్వ్యూ పెట్టాడు నిన్ను అడిగి పెడతాడా? ముందు నీకు పెళ్లి చేసి పంపించాలే. ఎరా, ఇంటర్వ్యూకి వెళ్ళావు అంతా ఓకేనా? అమ్మా, ఈ స్వీట్స్ నీకు. నానా ఇప్పట్టుకో, అదంతా కన్ఫామ్ గా పాస్ అవుతా. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కకి పెళ్లి జరిగేలోపు నాకు జాబ్ వస్తుంది. నాకు జాబ్ వచ్చిన వెంటనే ముందు దీనికి పెళ్లి చేసి పంపించు. అది సరే, ఫ్రెండ్స్ అందరి పార్టీ వాళ్ళు ఒకటే గొడవ పెడుతున్నారు. అబ్బా చూడు రంగా, ఎందుకు అంత డబ్బు? ఇవన్నీ నాన్న అడుగు. We'll be right back.
దండలు అవే మీ పిచ్చి గాని అయ్యా, మీరొచ్చి చెప్పినందువల్లే మమ్మల్ని ఫ్యాక్టరీలో పర్మనెంట్ చేశారయ్యా. చూడండి, నాదేముందయ్యా, పదవి అనేది అధికారం చేసుకోవడానికే అన్న తప్పుడు ఆలోచనలో ఉండే వాళ్ళకి పదవి పది మందికి ఉపయోగపడటం కోసమని అప్పుడప్పుడు గుర్తు చేస్తే చాలు. ఇలా ఊరుకొక్కడు ఉంటే చాలు, ఊరే బాగుపడిపోద్దురా. అరే ఏంటి పెద్దనాన్న, మాలా మర్యాదలు మంచి వెయిట్గా ఉన్నాయి, ఈ రోజేం సేవ చేసావు? రే, ఊళ్ళో డబ్బున్నోళ్ళంతా నన్ను ఎందుకు పనికిరానాడు అని అంటుంటారు, కష్టపడే వాళ్ళంతా నన్ను దేవుళ్ళ చూసుకుంటారు. కానీ నేను దేవుణ్ణి కాదు, నా మనస్సాక్షికి ఎలా తోస్తుందో అలా చేసుకుంటూ పోయేవాడిని. నేనేదో చెప్తూనే ఉంటాను, నువ్వు వింటూనే ఉంటావు, మీ నాన్న చూశాడంటే గొడవలు అవుతాయి. పోరాపో. రే, మీ నాన్న వచ్చాడు, బయలుదేరు బయలుదేరు బయలుదేరు. సరే పెద్దనాన్న, చెప్పదు నాన్న. రంగా, నేను చెప్పేది వినరా, ఇంకేం చెప్పక్కర్లేదు. ఏంట్రా, ఏమైంది? మళ్ళీ అన్నీ నీకు ఫస్ట్ నుంచి చెప్పాలి. ఎందుకు? మరేంటి, ఊళ్ళో పెదనాన్నకి ఎంత మంచి పేరుందో తెలుసా? ఈయనకే, ఆయన చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు. అంత తప్ప ఆయన ఏం చేశాడు? ఆయన తప్పేం చేయలేదురా, ఆయన మంచి మనిషి. కానీ సమాజ సేవ అది ఇదని చెప్పి జీవితంలో సగం పోగొట్టుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా అందరూ ఉండి అనాథలు బతుకుతున్నాడు. నువ్వు మాటి మాటికి ఆయనే కలుస్తూ ఉంటే ఎక్కడ తనలా మారిపోతానో నా భయం. చూడు, మా కుటుంబం నుంచి తను విడిపోయినట్టు ఈ కుటుంబం నుంచి నువ్వు వేరైతే నేను తట్టుకోలేను. అయ్యో నాన్నా, ఇదా నీ భయం? అది కదరా. అయ్యా, మీరు నాగేశ్వరరావు గారిని డబ్బులు అడిగారు కదా, దానికి ఇంకో 6 నెలలు పడుతుంది అని చెప్పారయ్యా. అదేంటది నిర్ణయం కదా, నాగేశ్వరరావు గారు నాతో డబ్బులు ఇస్తా అని చెప్పారు. పెద్ద మనిషిని ఆయనే నమ్మారు, చివరికి చేతులు ఎత్తేశాడు. మొత్తం ఒకళ్ళ దగ్గర అడిగే కంటే 4-5 విడివిడిగా అడుగుంటే దొరికేది. ఇప్పుడు ఏం చేస్తారు? నేను ఎక్కడో అక్కడ ట్రై చేస్తాను. లేవే, సరే నాతో పో. ఏయ్, వాడెందుకే? చెప్తే వినండి, ఒక్కళ్ళు వెళ్ళదు, వెళ్ళరా. సరేరా. ఏంది బా, నా పెళ్లి జరగదా? భయపడకు, ఖచ్చితంగా జరుగుతుంది. తప్పుగా అనుకోద్దు, పర్వాలేదు.
లక్ష్యన తను కోట్ల కొద్ది సమస్యలు చెప్పాడు. రావెళ్దాం. నాకు అప్పుడే తెలుసు నాన్న వీళ్ళెవరో ఇవ్వరని. ఒరేయ్ నువ్వెంతగా టెన్షన్ అవుతావు, వదిలే ఇదిగో ఇది తీసుకువెళ్ళి నీ ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేయి. తీసుకో. వద్దు నాన్న వద్దు. రా పెద్ద నాన్న రా. ఇక్కడ తీసుకెళ్తున్నావు, ఎవరిల్లు ఇది? ఇది మన లక్ష్మీ మామయ్య గారి ఇల్లు. సరే లక్ష్మి తమ్ముడు వచ్చాడు. ఏం బాబు బాగున్నావా? మీ పెదనాన్నగారిని తీసుకొచ్చావు. మీ పెదనాన్నగారికి మీకు పడదన్నారే. అయినా నాకెందుకులే, అది మీ కుటుంబ విషయం. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? ఏం లేదు సార్, మీకు తెలుసు. ఏంటి? నేను ఎంసీఏ పూర్తి చేశాను. సంతోషం. ఈ సంవత్సరం నాకు జాబ్ వస్తుంది. చాలా సంతోషం. నెలకి 20,000 రూపాయల వరకు రావచ్చు. అయితే ఇప్పుడేంటి? అది కాదు మామయ్య గారు, పెళ్లి ఖర్చుల్లో 1,00,000 అది సంగతి. అతి వినయం ప్రదర్శిస్తున్నప్పుడే అనుకున్నా. పెళ్లికి ముందు అప్పడడానికి వచ్చావా? ఏమయ్య పెద్ద మనిషి ఏంటి మాట్లాడేది? లేదు పెద్దనా, లేదు. నాన్న డబ్బు గురించి ఎంత కష్టపడుతున్నాడో నా కళ్ళారు చూశాను. 1,00,000 రూపాయలు తగ్గించుకుంటే సంవత్సరానికి ఎలా 2,00,000 రూపాయలు ఇస్తాను. మీరు పెద్ద మనిషి చేసుకుని. అయితే నాకు మనసు లేదంటావా? ఇది అంతకంటే దారుణం. పెళ్లికి ముందే పెత్తనం చేస్తావా? ఇక్కడ నుంచి అసలు మీ సంబంధం అవుతాయా? ఇదిగో చూడండి, వీడేదో వీడు నాన్న కష్టం చూడలేక చెప్పాడు. కానీ నా తమ్ముడు దేనికైతే ఒప్పుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు. మీరు వీడి మాట తప్పుగా అనుకోకండి. సరే అదంతా తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు ఇతను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. సార్ వెళ్ళమంటున్నాను కదా. ఇక్కడ జరిగిన విషయం తెలిసి మా అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. ఇక పెళ్లి జరగదేమో నన్ను బాధపడుతున్న మా అక్కను చూసి మా చెల్లెలు ఓ నిర్ణయానికి వచ్చింది. 3,000 జీతం తీసుకునే నువ్వు 150,000 లోన్ అడిగితే ఎలాగమ్మా? కావాలంటే 25,000 లోన్ తీసుకో. నీ పరిస్థితి అర్థమైంది. ఆఫీస్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అది కాదని నేను ఇవ్వలేదు. సారీ దీప. ఏం చెప్పారు దీప? అంత లోన్ కష్టం అని చెప్పారు. అద్దెకు అమ్మ కడుపు, ఒప్పుకుంటే 100,000 రూపాయలు. హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఒప్పుకోవాలి. శివ నాకు హెల్ప్ చేస్తావా? మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ అయింది. పిల్లలు ఎవరూ లేరా? అప్పుడే వద్దనుకున్నా. ఈయన ఎక్కడ పనిచేస్తున్నారు? ఆయన బిజినెస్ కి డబ్బు అవసరమైంది, అందుకే నిర్ణయం తీసుకున్నాం. మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? లేదు మేడం. టెస్టులు రాస్తాను, చేయించుకోండి. రిజల్ట్ ఓకే అయితే ప్రొసీడ్ అవుదాం. తర్వాత చెకప్కి రావాలమ్మా. ఆ తర్వాత స్కానింగ్ చేసి చూద్దాం. అవసరం అనుకుంటే డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే ఉందో గానీ. డబ్బు తీసుకున్నారా? ఆల్ ద బెస్ట్. మా చెల్లి ఆఫీసులో లోన్ ఇచ్చారని చెప్పి డబ్బిస్తే అది నిజం అని నమ్మి సందడిగా మా అక్క పెళ్లి పనులు స్టార్ట్ చేశాను. నమస్తే శివ, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. సార్ ఒక్క నిమిషం, ఈ ఏరియాలో ఎంఆర్ఓ గారు ఇల్లు ఎక్కడుందో చెప్తారా? ఎంఆర్ఓ గారు అంటే ఎవరు? రిటైర్ అయిన ఎంఆర్ఓ గారా? ఇప్పుడున్న ఎంఆర్ఓ? రిటైర్ అయిన ఎంఆర్ఓ. అదిగో ఆ వీధి చివరుందే ఆ ఇల్లు. కానమ్మా మీరు ఇలా చిన్నగా వెళ్తే ఆ ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఇంటి ఎంట్రన్స్ అటువైపు ఉంటుంది. ముందుకెళ్ళి లెఫ్ట్ లో వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. హలో, మీరుండేది ఇక్కడేనా? ఎలా ఉన్నారు? మీ వారు బిజినెస్ స్టార్ట్ చేశారా? ఇప్పుడైనా ఫ్రీగా మాట్లాడుతున్నారా? లేదు లేదు, ఇప్పుడు అలాగే ఉన్నారు. వైఫ్ తో కొంచెం జాలీగా ఉండండి. సరే, ఇంకో 15 రోజుల్లో చెకప్ కు రావాలి, మర్చిపోవద్దు. జాగ్రత్తగా చూసుకో, అసలే కడుపుతో ఉంది. చెకప్ కి తీసురా. ఏంటి, అర్థమైందా? ఓకే, నేనుంటాను. కడుపుతో ఉందా? రావే, ఇలాంటి పట్టకొండి. ఎందుకు చేసేవి ఇలాంటి పని? ఎందుకు చేసేవి? మన కుటుంబం పరువు మంట కలిపేవి. నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలి? నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు బాగుపడవే, నువ్వు కడుపుని చెడగొట్టావు కదా. భావిస్తున్నాను నిన్ను నా కన్న కొడుకులా చూసుకున్నాను కదా. ఎంత ట్రై పని చేశావు? నమ్మక ద్రోహి, నువ్వు బాగుపడవురా, నువ్వు నాశనం అయిపోతావురా. మీరు అనుకున్నట్టు శివకి నాకు పెళ్లి కాలేదు.
ఆఫీసులో లోన్ ఇచ్చారని మీకు ఇచ్చిన డబ్బు ఆఫీసులో ఇవ్వలేదు. నేను సరోగంట మాత్రం డబ్బు దానికి ఒప్పుకోవాలంటే ఒకటి పేరెంట్స్ లేదా హస్బెండ్ సంతకం కావాలన్నారు. అందుకే శివను బలవంతం పెట్టి నా హస్బెండ్ గా నటించమన్నాను. శివకి ఏ తప్పు తెలీదు, తప్పంతా నేనే చేశాను. ఒక్క పెళ్లి జరగాలని ఇలా చేశాను. పిల్లలకి చెప్దామా? పిల్లల్ని చల్లగా నూరేళ్ళు జీవించమని కన్నవాళ్ళు దేవిస్తే వాళ్ళు సంతోషపడతారు. చనిపోమని మనం పెద్దనాన్న చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చారు, భోంచేయటానికి పిలువు నాన్న. రానయ్య. రే ఇప్పుడుగా తర్వాత వచ్చి భోంచేద్దాం రా. వేరే సంబంధాలు చూస్తున్నారని విన్నాను. మీ నాన్నకి తెలిస్తే టెన్షన్ పడతాడు. మనం వెళ్ళి మాట్లాడుదాం రా. మీరు ఎంతగా చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నాను. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మంచిదండి, వెళ్ళొస్తాం. రంగా, మీ నాన్న అడిగితే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళామని చెప్పొద్దు, చాలా టెన్షన్ పడతాడు. పెదనాన్నతో ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పు. భోజనం టైంలో తీసుకొచ్చాను. పో, మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది, వెళ్ళి తిను. Oh.
ఏ డబ్బు కోసం నా కుటుంబాన్ని కోల్పోయానో అదే డబ్బు సంపాదించి నాలాంటి స్థితి ఎవరికీ కలగకుండా చూడాలన్న నా ప్రయాణం చాలా దూరం సాగింది. చట్టవిరుద్ధంగా సంపాదించి తమలో తాము పంచుకునే గొడవల్లో ఆ ఇద్దరు డబ్బును పక్కన పడేశారు. అప్పుడే డబ్బు కోసం మొట్టమొదటిసారిగా ఒకరిని కొట్టాను. దాని ఫలితం నన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి నా జీవితం సరికొత్త మలుపు తిరిగింది. అన్యాయంగా సంపాదించిన డబ్బును న్యాయంగా పంచుకోలేక ఇద్దరి మధ్య వచ్చిన సమస్యతో ఒకరిని కొట్టడానికి మనిషి కావాలని స్టేషన్లో అడిగినప్పుడు అవతల వాడి పేరు విని అందరూ భయపడ్డారు. నేను మాత్రం ఆ పని చేయాలని నిశ్చయించుకున్నాను. అడిగే వాళ్ళలో మార్పు రానంత వరకు ఈ వరకట్న సమస్య అన్నది రూపుమాపడం నా ఒకటి వల్ల కథ. ఈ ఊర్లో నా కుటుంబంలో జరిగినట్లు సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళకి జరగకూడదు. నేనున్నంత వరకు ఇస్తూనే ఉంటాను. నిజంగా ఇది లేని వాళ్ళని కొట్టి సంపాదించిన డబ్బు కాదు. బ్లాక్ మనీ దాచిపెట్టి నువ్వు పెద్ద నేను పెద్ద అని పోటీపడే దొంగ మనుషుల దగ్గర నుండి దొరతనంగా దోచుకున్న సొమ్ము. అసలు నేను ఎప్పుడు అనుకోలేదురా, మీతో కలిసి ఉన్నప్పుడు నా కుటుంబంతో కలిసి ఉన్నట్లు అనిపిస్తుందిరా. అందుకోసమేరా నేను మీతో కలిసి ఉండటానికి ఇష్టపడేది. సరేరా, నేనేం చేస్తున్నానో మీకు తెలిసిపోయింది. ఇకపై నేను ఉండలేనురా. మీరు ఇక నన్ను ఫ్రెండ్లా చూడలేరు. నేను వస్తానురా. రంగా, ఇప్పుడు నువ్వు మా ఫ్రెండ్ కాదురా, సొంత తమ్ముడివి. అవునరా తమ్ముడు. ఇప్పుడు రాయత గారు మాట్లాడతారు. ఎవరు మిమ్మల్ని ఫంక్షన్కి పిలిచింది? నేనే మేడం, పెద్ద మనిషి కదా కొంచెం సపోర్ట్ ఉంటుందని. నువ్వు ఎక్కువ రోజులు నా దగ్గర ఉండడం కష్టమే. మీకు తెలిసినంత వరకు శ్రీ ఒక మహానటి మాత్రమే, కానీ నా దృష్టిలో మాత్రం ఒక ఆదర్శమూర్తి. ఆమె చేసే సాంఘిక సేవైనా కళా సేవైనా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అదే సమయంలో ఒక మహిళగా తనకొక పురుషుడి సాయం ఎంతైనా అవసరం. అందరి మంచి కోసం పోరాడే స్త్రీకి తన కోసం ఆరాటపడే ఒక తోడుండాలని నేను అనడంలో అతిశయోక్తిని లేదు. మనకు తెలిసిన చాలా మంది నటీనటులు ప్రేమనే ఆకర్షణలో పడి ఆత్మహత్యలు చేసుకుని తమ జీవితాన్ని బలి చేసుకున్నారు. అలాంటి అమ్మాయి కాదు స్త్రీ. నేను చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీ జీవితానికి వివాహం ఎంతో అవసరం. కుమారి శ్రీ శ్రీమతిగా కనపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. మిత్రుడు రాయప్ప చెప్పినట్లు శ్రీ ఒక అమోఘమైన అద్భుతమైన నటి. ఆమెకిప్పుడు ఒక మంచి తోడు అవసరం. పెళ్ళి అనేది జీవితంలో అందరికీ నమస్కారం. ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ ఆశీర్వాదం, దేవుడి దీవెనలు నా వెంటుంటే చాలు. థ్యాంక్స్. నమస్తే. మేడం, వాళ్ళు చెప్పింది వదిలేండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మేడం, మీరెవరిని లవ్ చేస్తున్నారా? మేడం, పెళ్ళి అనేది ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారా, లేదా పెళ్లి మీద నమ్మకం లేదా? చెప్పండి మేడం. నన్ను పెళ్లి చేసుకునే వాడికి కొన్ని అర్హతలు ఉండాలనుకుంటాను. ఇక్కడున్న వాళ్ళలో అలాంటి యోగ్యత ఎవరికి లేదు. అండర్స్టాండ్? ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి నాకు ఎదురుపడలేదు. నన్ను పెళ్లి చేసుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలనుకుంటాను. ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి నాకు ఎదురుపడలేదు. నో మోర్ క్వశ్చన్స్. ఎవరో మగాళ్ళలాగా కనిపించడం లేదా? అది ఎప్పుడంటే కొంచెం పొగరు. ఎవరి దగ్గర చూపిస్తుందిరా పొగరు? అది నన్ను చూసే చెప్పింది. దానికి నా మగతనం చూపించుకొని వదలను. రాయప్ప, నువ్వు టెన్షన్ పడద్దు. అది నన్ను మాత్రం కాదు నిన్ను కలిపింది. తెలుసు రాయప్ప, టైం చూసి కొట్టాలి. టైం చూసి కొట్టేది నీ క్యారెక్టర్, టైం కు పిలిపించి నేను అనుకున్నట్టు మ్యాటర్ ముగించేది నా క్యారెక్టర్. గోపాలకృష్ణ సార్, ఒక వారం శ్రీ
ఫారెన్ వెళ్తుంది. ఏ షూటింగ్? షూటింగ్ కాదు, తప్పుగా మాట్లాడి పెద్దవాళ్ల మనసు గాయపరిచాను, ఆ బాధ నుండి ప్రశాంతంగా ఉండడం కోసం ఫారెన్ వెళ్తున్నానని చెప్పి తన పేరు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టు. థాయిలాండ్కి టికెట్ తీసుకో శ్రీ పేరు మీద, కానీ శ్రీ వెళ్ళదు, నా మనిషి వెళ్తుంది. నాకేం అర్థం కాలేదయ్యా. శ్రీని మనం కిడ్నాప్ చేస్తాం, ఒక వారంలో మనం మొగోళ్ళమని నిరూపిస్తాం, ఆ తర్వాత శ్రీ మనిద్దరికి ఉమ్మడి పెళ్ళాం. అలా ఒప్పుకోలేదనుకో దాన్ని పాడు చేసి చంపి గుట్టు చప్పుడు కాకుండా పాతేస్తాం. అది అనాథ, అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు? నిన్నెవరైనా అడిగారనుకో ఏదో బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిందని తిరిగి ఓ ప్రెస్ మీట్ ఇవ్వు, మిగిలింది నేను చూసుకుంటాను. అప్పుడు నేనేం చెయ్యాలి? ప్రొడ్యూసర్ అవుతావు. నిజంగా ప్రొడ్యూసింగ్ చేస్తాను? నేను నిన్ను ప్రొడ్యూసర్ ని చేస్తానయ్యా. వాడు రెండు రోజులు రానని చెప్పి వెళ్తున్నాడే, వర్షం పడుతుంది, రాత్రిని కూడా చూడకుండా వెళ్తున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడంటావు? నాకు ఎలా తెలుస్తుంది? లవ్ గివి ఏమైనా ఈడు లవ్, అంత సీన్ లేదులే. ఇప్పుడు తెలుస్తుంది లవ్ కాదు. రంగా నీకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను ఎత్తేలోపు వాళ్ళు కట్ చేశారు. సరే ఖర్చులకి ఏమన్నా డబ్బులు కావాలా? సరే వస్తాను. మన వాడు ఏదో ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటాడేమో నాకు అనుమానంగా ఉందిరా. రేయ్ వాడి పని అదిరా. కాదురా, వీడికి శ్రీ గురించి సరిగ్గా తెలియదురా. శ్రీ వీడికి హీరోయిన్ గా మాత్రమే తెలుసు, కానీ శ్రీ నేను స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి తను చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కుందిరా. ఫోన్ లో ఉన్న మాటలు బట్టి చూస్తే వీడు కూడా శ్రీ గురించే బయలుదేరాడు అనిపిస్తుంది. అదే కనుక నిజమైతే వీడు చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇరుక్కుంటాడు రాడు. దానికి మనం ఏం చేయాలంటావు? ఒరే ఫ్రెండ్ ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటే చూస్తే వదిలేస్తావా? అందుకని ఇప్పుడు మనం ఫాలో చేయాలా? ఫాలో చేద్దాం. ఏంటది ఫాలో చేద్దామా? ఫాలో చేద్దాం. ఏ గుర్కా జీ సార్, ఇలా మేడంకి ఫ్రూట్స్ కావాలంట, వెళ్ళి తీసురా. సరే పక్కన ఉన్న కుట్లో కాదు బజార్కి వెళ్ళి తీసురా సార్. సరేనా, వెళ్ళు. సరే సార్. ఇదిగో కంగారేం లేదు, నిదానంగా కానీ మంచి పెట్టరా. అలాగే. ఏ మణి సార్, ఇంకా నిద్రపోలేదా? లేదు సార్. ఎక్కడ ఇదిగో ఇది సార్. థ్యాంక్ యూ సార్. హలో. అలాగా హార్ట్ అటాక్? ఇంట్లో ఉన్నప్పుడా చర్చిలో ఉన్నా? ఇప్పుడు ఎలా ఉంది గోపాల్ కృష్ణ? ఇప్పుడు ఎలా రాగలదు, ఈ టైంలో ఎలా వస్తుంది గోపాల్ కృష్ణ? హలో, ప్రమాదం లేదుగా. ఇప్పుడు చర్చిలో ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా? హలో హలో గోపాల్ కృష్ణ, ఎక్కడి నుంచి ఫోన్? మేడం సిస్టర్ అల్ఫోన్సాకి హార్ట్ అటాక్ అంట. హార్ట్ అటాక్? ఎప్పుడు? ఇప్పుడే. ఎలా ఉందో అర్జెంట్ గా వెళ్దాం. ఇంత రాత్రి అప్పుడు ఎలా వెళ్ళగలం? ఉదయాన్నే వెళ్దాం. ఏ ఇప్పుడు వెళ్తే ఏంటి? అది కాదమ్మా, మొన్న మీరు ఫంక్షన్ లో మాట్లాడిన దానికి చాలా మంది పెద్దవాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారు, అంతేకాక ఇంత రాత్రి అప్పుడు. నువ్వు రావద్దులే, డ్రైవర్ ని మణిని పిలు. డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయాడు, మణి నిద్రపోయాడు. నిద్రపోతే లేపు. కొంచెం వేసుకుని పడుకున్నాడమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి, కార్ రెడీ చేయి, తొందరగా రెడీ చేయి. హలో, కారు త్వరగా పంపించండి. వెళ్దామా? ఈ రోజులో వెళ్తేనే సేఫ్టీ, ఒంటరి ప్రయాణం, పైగా నన్ను రావద్దు అంటున్నారు, జాగ్రత్త. నేను వీలైతే నైట్ వచ్చేస్తాను, లేదా మార్నింగ్ వస్తాను, ఇంటికి జాగ్రత్త చూసుకో. అలాగే. హలో
అదేంటి ఇక్కడ ఆపావు? మేనేజర్ రూట్ చెప్పాడా లేదా? ఫారిన్ వెళ్ళిందని చెప్తున్నారే, ఇది ఇంతకు ముందే తీసుకున్న నిర్ణయమా? సడన్ గా తీసుకున్న నిర్ణయం. ఆ రోజు జరిగిన ఫంక్షన్ లో ఆవిడ మాట్లాడిన మాటలకి చాలా మంది మనసులు గాయపడ్డాయి. ఎందుకలా మాట్లాడానా అని నాతోనే చెప్పి చాలా ఫీల్ అయ్యారు. తను తప్పుగా మాట్లాడినందుకు వీళ్ళను కూడా క్షమించమని అడిగింది. వీళ్ళు పెద్ద మనసుతో, అదేం పెద్ద తప్పు కాదమ్మా, తప్పులు మనంగా దేవుడు చేస్తారని నచ్చ చెప్పి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఒక వారం విశ్రాంతి తీసుకొని వీళ్ళు చెప్తేనే తను బయలుదేరి వెళ్ళింది. స్త్రీ అలా మాట్లాడిన దానికి మీరేమైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు స్త్రీ మాట్లాడింది కాస్త బాధగా అనిపించినా ఆవిడ సమాజానికి ఎన్నెన్నో మంచి పనులు చేశారు. అది చూసైనా ఈ విషయాన్ని పెద్ద చేయకపోవడం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సరేనా? ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడలో మార్పు వస్తుందని అనుకుంటున్నాం. ఇదండి మ్యాటర్. ఇక తమకు బయలుదేరా. సార్ సార్, ప్రాబ్లం ఏం రాదుగా. మీరు చెప్పబట్టే ప్రెస్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టాను. నన్ను ప్రొడ్యూసర్ నుంచి చేస్తారుగా. ఇంకోసారి కరెక్ట్గా చెప్పండి. షూటింగ్ వచ్చాం. నేను రైటర్, ఆ డైరెక్టర్, ఇది ప్రొడ్యూసర్. ఫుల్ ఫిల్మ్ ఫైనాన్స్. నిన్ను చూస్తే పొడిచేలా కనబడట్లేదు, పాంచ ఓనర్లా ఉన్నావు. కరెక్ట్ గా చెప్పారా, ఫస్ట్ లో మనోడు పాండపతనం స్టార్ట్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. నన్ను ఎవరు మోసం చేయలేరు. ఇంటికి మీకేంటి కావాలి? హలో, ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్ లో నేను చూడాలి. మీరు అనుకున్న రేంజ్ కి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండవు. షూటింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు, చూపించు. అవును, ఫారెస్ట్ లో షూటింగ్ అంటున్నారు. ఇంతకీ ఎలాంటి సినిమా తీస్తున్నారు? మీకు దండం పెడతాను రా బాబు, మాతో ఆడుకోకరా. రే, రంగా కిడ్నాప్ చేసింది శ్రీనేనా? ఆ అమ్మాయి ఏమో బుర్కలా ఉందంటున్నావు, తేడాలు వస్తే ప్రాబ్లం అవుద్దిరా. ప్రాబ్లం ఏంటి? అది స్టోరీలో ప్రాబ్లం వచ్చింది అంతే. కదండి, గెస్ట్ హౌస్ అక్కడ ముందే ఉంది. రే, ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను? వదిలిపెట్టండి. చెప్తే వినవరా. అందరు ఇలా కూర్చున్నారు, అది షూటింగ్ జరుగుతుంది. కెమెరా కనబడట్లేదే. అది కెమెరా అక్కడ కార్ లో ఉంది చూడు. కెమెరా కార్ లో ఉన్నది, అతనెందుకు కార్ మీద కూర్చున్నాడు? అది కెమెరా మీద కూర్చోకూడదు కాబట్టి. అలా కొట్టేసాడేంట్రా? సినిమాలో కొట్టడం కూడా మ్యాటరా? స్టోరీ డిమాండ్ చేస్తేనే కొడతానులే. ఇటు చూడు, భయపడద్దు, నేను నిన్ను కాపాడటానికే తీసుకొచ్చాను. నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను వాళ్ళకి అప్పగించను, అర్థమైందా? ఇది నిజం, నేను నిన్ను కాపాడటానికే తీసుకొచ్చాను. శ్రీ, దయచేసి నేను చెప్పేది విను, నన్ను నమ్ము, నిన్ను కాపాడటానికే తీసుకొచ్చాను. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? షూటింగ్. మాట్లాడకుండా ముందు రంగాకి విషయం చెప్పేద్దాం, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు డైరెక్టర్ కదా, నీకేంటి ప్రాబ్లం? అంటే స్టోరీ రాసింది నేనేలే, నేను సీన్ లో ఈ పార్ట్ ఇలా రాయలేదే. అది వైదు పెగులు రాసి ఉంటావు. ఎక్కడికి పోతావే? ఎరా, తప్పించుకోవాలని చూస్తుందా? ఇప్పుడు నాకు అర్థమైందిరా, దీనికి పొగరెక్కువరా.
ఎవరాలిద్దరు? విలన్స్. అయ్యా, తను కట్టుబడేసి దాన్ని కాపాడుతున్నాడయ్యా. షూటింగ్ స్టార్ట్ అయింది రా. షూటింగ్ మంచి వీటున్న క్యారెక్టర్ రా. ఎందుకు వచ్చారా? అయ్యా, ఇప్పుడు ఏం చేయాలయ్యా? పర్వాలేదు పర్వాలేదు, ఇది నా ఏరియానే, నా మనిషిని రమ్మన్నాను. ఏందయ్యా, ఏంది ప్రాబ్లం? నా నుంచి తప్పించుకుని ఓ 5 మంది అడవిలోకి పారిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అడవి దాటి సిటీలోకి పోకూడదు. మీరేం కంగారు పడద్దయ్యా, ఈ అడవిలో చుట్టుపక్కల ఎక్కడున్న చుక్కల్ని చూపిస్తాను. వాళ్ళని పట్టుకుని ఫోన్ చేయమంటారా లేదా పాతేసి ఫోన్ చేయమంటారా? ముందు చెప్పింది చెయ్యి. మీరు ఇంటికి వెళ్ళండి, అంతలోనే మీకు బ్యాడ్ న్యూస్ వస్తుంది. అదే గుడ్ న్యూస్ అయ్యా. రావాలి అన్న. ఎవరన్నా అది? మన కోసం ఏదో పార్టీ వస్తున్నట్టుంది, వెళ్ళి పనులు చూసుకోండి. రా పార్టీ రా. ఏంటి మ్యాటరు? అయ్యకు నచ్చని 6 అడవిలో తప్పించుకొని తిరుగుతున్నారు. మనకు తెలియకుండా ఎడవి దాటి వెళ్ళకూడదు. అర్థమైందా? అది ఎలా జరిగింది? అది నీకు అనవసరం అనుకుంటా. అది సరే, నాకు కావాల్సింది నోటు మాత్రమే. నువ్వేం కంగారు పడతావు? ఈ అడవికి 4 దారులున్నాయి, ఇక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. రే, చెట్లు కొట్టింది చాలరా. అయ్యగారు మనుషులు కొట్టడానికి ఆర్డర్ ఇచ్చారు. క్యాచ్ ఇట్! డబ్బులు చూసి మురిసిపోవడం కాదు, డబ్బు తీసుకునేటప్పటి స్పీడు పనిలో కూడా ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? నన్ను క్షమించరా, ఆ రోజు నీకు ఫోన్ వచ్చినప్పుడు నేను మాట్లాడలేదని చెప్పాను కదరా. కానీ వాళ్ళు మాట్లాడింది నేను విన్నాను. నేను కిడ్నాప్ చేస్తున్నావని డౌట్ వచ్చింది. అదే కనుక జరిగితే నీ నుంచి అమ్మాయిని కాపాడాలని ప్లాన్ వేసి వీళ్ళిద్దరు నా బీడి కొట్టుకు తాళం వేయించి నన్ను వీళ్ళతో తీసుకొచ్చారా? రే పాపమ్మతులారా, పెద్ద డైరెక్టర్ పొజిషన్ బిల్డప్ ఇచ్చి మీతో దొంగలు ముట్టని తేల్చారా? రే ముని, ఇప్పుడు ఏం చేయాలరా? ఎవర్రా ముని? నా పేరే ముని. నీకు అది సెట్ అవ్వలేదురా, మిని అని అట్టాల్సింది. సిని ఇది ఇంకా బెస్ట్. మా ఇంటికి పంపించండి, మా అమ్మ నాన్న తిడతారు. ఎవర్రా వాడు? బోర్డు గుమ్మడికాయ మోహం వీడు. లోకేష్ నుంచి. ఎందుకురా అనవసరంగా వచ్చి నన్ను టెన్షన్ పెడుతున్నారు? రేయ్, నువ్వు శ్రీని కాపాడడానికి వచ్చున్నావని తెలిస్తే మేము వచ్చిండే వాళ్ళమే కాదురా. వీడు చెప్పేది నిజంరా, ఈసారైనా మమ్మల్ని నమ్మరా. ఎరా, ఈ అమ్మాయిని కాపాడాలనుకుంటే సిటీలోనే కాపాడచ్చు కదా, అడవిలోకి ఎందుకురా తీసుకొచ్చావు? సిటీలోనే తనను కాపాడుంటే తీసుకెళ్ళి నేనే కిడ్నాప్ చేశానని ఈ ప్రాబ్లం ఉంది. అసలు వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారనుకుంటున్నావు? బయట అందరికీ తెలిసినంత వరకు శ్రీ ఇండియాలో లేదు. ఆ రోజు శ్రీ స్టేజ్లో తప్పుగా మాట్లాడినందున మనస్తాపంతో ప్రశాంతత కోసం ఫారిన్ పోయిందని తన మేనేజర్తోనే రాయపారెడ్డిలు ఉదయం ప్రెస్ మీట్ పెట్టే వచ్చారు. ఇకపై భయం నాకు కాదు, వాళ్ళకి. అది తను చెప్పే స్టేట్మెంట్లోనే ఉంది. నన్ను ఎందుకు కాపాడాలనుకున్నావో తెలుసుకోవచ్చా? లేని వాళ్లకు సాయం చేయాలంటే ఒకటి, మన దగ్గర సొమ్ముండాలి. లేదు, మనం సొమ్మున్న వాళ్ళ నుండి తీసుకుని దాన్ని జనాలకి ఇవ్వాలి. మొదట చెప్పింది నీ గురించి, రెండవది నా గురించి. చేసిన చిన్న సాయాన్ని పెద్దదిగా చేసి మాట్లాడే ఈ లోకంలో సంపాదించే మొత్తం సొమ్ము లేని వాళ్ళ ఖర్చు పెట్టాలని చూసి నిన్ను కాపాడాలని నా మనసుకు తోచింది. కాపాడానంతే. నీతిగా బ్రతకలేక తప్పుడు పనులు చేస్తూ జులైలా తిరిగే నీకు నన్ను కాపాడాలనిపించిందంటున్నావే, అదే ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా,
దంగా డబ్బు కోసం ఏ పైన చేసి జులాయే. ఈ రోజు వాడి పిడికిలు బిగించినప్పుడు వచ్చిన డబ్బు ఆ రోజు వాడి కుటుంబం కోసం చేయి చాపినప్పుడు దొరుకుంటే వాడి అమ్మ నాన్న కుటుంబం ఎవరిని ఎవరిని కోల్పోయేవాడు కాదు, ఇలాంటి నిందలు పడి ఉండేవాడు కాదు. మేడం, మీరు అనుకున్నట్టు మాత్రం మా రంగా జులాయి కాదండి. ఏంటి మేడం, ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? డబ్బు లేనందువల్లే రంగా జీవితం ఇలా అయిపోయింది. లెక్క లేనంత డబ్బు ఉన్నందువల్ల నా జీవితం ఇలా అయిపోయింది. అనాథ ఆశ్రమంలో ఉన్న నన్ను ప్రేమగా ఒక ఫ్యామిలీ దత్తత తీసుకున్నారు. నన్ను బాగా చదివిస్తారమ్మా? ఖచ్చితంగానమ్మా. నేను ఆశపడినట్లుగానే వాళ్ళు నన్ను బాగా చదివించారు. అంతా నేను వయసుకొచ్చేంత వరకే. ఆ తర్వాతే తెలిసింది వాళ్ళ నిజ స్వరూపం. ఏమిటి రాగుతున్నావు? ఏంటమ్మా అంత మంది వచ్చారు, వాళ్ళ ముందు నన్ను ఇలా రమ్మంటున్నావు? అవునమ్మా, వాళ్ళలో ఎవరికైనా నచ్చావనుకో పెద్ద హీరోని అయిపోతావు కదా. హీరోనా? నాకిష్టం లేదు, నేను చదివి ఏదైనా జాబ్ చేస్తాను. జాబ్ చేస్తావా? జాబ్ చేస్తే సంపాదిస్తావే? నెలకు ముష్టి 5,000 10,000 లక్షలు లక్షలు కావాలి నాకు. అసలు నిన్ను ఇంత ముద్దు ముద్దుగా మేము ఎందుకు పెంచామనుకున్నావు? నువ్వు మాత్రం ఆహారాలుగా ఉండాలని కాదు, మేము కూడా దర్జాగా బతకాలి. అసలు సినిమా హీరోయిన్ అయ్యే అవకాశం ఎంతమందికి వస్తుంది? నేను నిన్ను హీరోయిన్ చేస్తానంటే టెక్కులు పోతున్నానంటే టెక్కులు పదా. నాతో పాటు వచ్చి అందరిని నవ్వుతూ పలకరించాలి. లే, పుట్టినరోజే తెలియని నాకు వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి పార్టీ అనే పేరుతో నన్ను ఆట బొమ్మగా మార్చారు. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసిన చూపులు నా శరీరాన్ని నిలువునే దహించాయి. ఆ రోజు నుండి మగవాళ్ళంటేనే ఏదో తెలియని అసహ్యం. ఆ పార్టీకి వచ్చిన ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాతో 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకుని. రెడీ అమ్మా, ఒకసారి ఆర్ట్ చేద్దామా? ఎలా ఉందిరా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే రెడీ టేక్. ఆపోయా, పెర్ఫార్మెన్స్ ఓకే, మూమెంట్ ఓకే. థ్యాంక్ యూ సార్. మరి గ్లామర్? దేనికి సార్ గ్లామర్? భలే ప్రశ్న వేశావు. మనం ఎన్నుకున్న గవర్నమెంటే మనల్ని ఏబిసిడీల కింద క్లాసిఫై చేస్తుంది. అలాగే రైల్వేలో జనరల్ స్లీపర్ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఉన్నట్టే, అలాగే ఫ్లైట్ లో వెళ్ళాలంటే ఎకానమీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ క్లాసులు ఉన్నట్టే, సినిమా చూసే జనాల్లో కూడా రకరకాల క్లాసులున్నారు. 10 రూపాయల నుండి 150 రూపాయల వరకు టికెట్ కొనుక్కుని మరీ సినిమా చూస్తారు. బాల్కని నుండి బెంచ్ వరకు ఫుల్ అవ్వాలంటే జనం కొంచెం ఫీల్ అవ్వాలి కదా, కొంచెం ఫీల్ అవ్వాలి. అయ్యో, నువ్వు నన్ను అలా తప్పుగా చూడకు, కోపంగా చూడకు, నిన్ను నాకు అలా చూడాలని ఆశ లేదు. ఇదంతా వాళ్ళ కోసమే. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సార్ డౌన్ డౌన్ సార్, ఇంకొంచెం. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? సూపర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. టక్కులు పట్టుకున్నావే? లేదు, అర్థం చేసుకున్నా. మట్టిలో కలిసే శరీరాన్ని మనుషులు చూస్తే తప్పేంటి అంటున్నారు కదా మాస్టర్. మాస్టర్ టేక్. దీనికన్నా ఘోరమైన సంఘటన ఇంకోటి జరిగింది. అమ్మా శ్రీ, మీరు పెద్ద వ్యాపారి, మన సినిమా మీరే ఫైనాన్స్ చేస్తున్నారు. నమస్తే. 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 మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారంట, మాట్లాడు. ముఖ్యమైన విషయం అంటున్నా, నువ్వు కూడా ఎక్కడే ఉందమ్మా? అది నీతోనే మాట్లాడాలంట, మాట్లాడు. అమ్మా. ఏమి లేదు, మన సినిమాలో 2 పాటలు ఉన్నాయి, అవి ఫారిన్ లో షూటింగ్ పెట్టమన్నా. ఏంటిది దోమ దోమ దోమ?
ఈ సినిమా రిలీజ్ అయ్యాక నీ రేంజ్ అలా 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 పెరిగిపోద్ది. మరప్పుడు నన్ను గుర్తుంచుకుంటావుగా. ఏంటి శ్రే, జరిగి జరిగి దగ్గర అలా దూరం చేస్తున్నా? ఏం చెప్పమంటావు? అప్పిచ్చాను వడ్డీ లేకుండా. అసలు ప్రొడ్యూసర్ ఇస్తాడు, వడ్డీ నువ్వు కాదంటావా ఏంది? అనుకుని వచ్చింటే బయలుదేరచ్చు. ఏంటే సీన్ చేస్తున్నావా? చూడు, నేను నటించడానికి మాత్రం ఒప్పుకున్నాను. నేను సినిమా తీయడానికి మాత్రమే డబ్బులు ఇవ్వలేదు. ఆ విషయం ఆ ప్రొడ్యూసర్ ని అడగండి. ఆయన అడిగితేనే కదా ఇక్కడికి పంపించాడు. అమ్మ కూడా తెలుసు, అనవసరంగా వాగొద్దు. నీకు ఎక్స్ట్రా కావాలంటే డబ్బు నేను ఇస్తా. ఎంత కావాలో చెప్పు, ఎవ్వరికి తెలియకుండా నేను ఇస్తా. ఏంటి చంపుతావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయావు, బెదిరిస్తున్నావా? ఏమైందంటే సగం సినిమా అయింది కదా, నఖరాలు చేస్తుంది. సినిమా పూర్తి అవ్వని అంతు చూస్తా. అది కాదండి. ఏమండి ఏమండి, నేను నటించిన సినిమా పెద్ద హిట్ అయింది, నా శరీరాన్ని ఆశించి ఎవరూ రాలేదు, నేను నటిస్తే చాలు అనే స్థితికి వచ్చాను. అదే విధంగా నా 2 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయింది. కొత్త అగ్రిమెంట్ పై సంతకం చేయించుకోవడానికి వచ్చారు. అమ్మ స్త్రీ, ఏం చదువుతున్నావురా? నీకు చెప్పినా అర్థం కాదు. అది కరెక్టే, సరే ఆ పేపర్లు ఇవ్వు. చూడమ్మా, దీని మీద చిన్న సంతకం చేయి. మేడం ఎందుకమ్మా? నీకు లాయరు. మిమ్మల్ని ఇక నుండి నేను ఏది అడగను, అలాగే నన్ను మీరు ఏది అడగకూడదని ఈ లాయర్. నన్ను పెంచి పెద్ద చేసింది మీకు సంపాదించి పెట్టడానికే అన్నారుగా, అందుకే ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా అలాగే వదిలిపడిపోతున్నాను. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ వాళ్ళంతా అనుభవించేంత ఆస్తి ఉంది, నన్ను ఇక వదిలేయండి. ఏమిటి బెదిరిస్తున్నావు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను తెలుసుగా నీకు. మీరు బెదిరించే విధంగా మాట్లాడితే నేను వేరే విధంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏం యాక్షన్ తీసుకుంటారు? ఓ 5-10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ లో సంతకం పెట్టండి. లేదంటే సరే సరే ఇలా ఇవ్వండి. పెన్ పెన్ తీసుకోండి. చూడండి, మీ బెదిరింపులకి భయపడి నేను నటి కాలేదు. అనాది నేను అమ్మని ఆ భగవంతుని చూసుకున్నాను. కానీ నన్ను పెంచి ఓ కన్ను తల్లిగా నన్ను చూసి నా మనసుకి ఆనందాన్ని పంచాను. సృష్టిలో తీయలేని మాట అమ్మ, అటువంటి మాటకు నీ మూలంగా కళాకర్ తీసుకురాకు. వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత నా కోసం కాకుండా నాలాంటి వాళ్ళ కోసమే బ్రతుకుతున్నా. నేను సాయం చేసే ఆశ్రమాలను కోరేది ఒక్కటే, ఆడపిల్లల్ని ఎవరికీ దత్తత ఇవ్వద్దని. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నాన్న గుర్తొచ్చి ఇంటికి పోవాలనుకుంటున్నావా? సార్, మేడం, మీకు ఎవరూ లేరనుకోకండి, నేనున్నాను. రేయ్ బుజ్జికొండ, సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ చేయకు. ఇక్కడి నుంచి బయటపడే దారి ఏదో ఉంటే చెప్పు. ఒకే ఒక దారి ఉంది. ఏంటది? మనం ఎంత ఫాస్ట్ గా పరిగెట్టి వచ్చామో అంత ఫాస్ట్ గా వెనక్కి వెళ్ళిపోవాలి. Hey!
భయపడతావు, మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి చేరుస్తాను. నా మీద నమ్మకం లేదా? నన్ను ఎలా కాపాడాలని నువ్వు ఆలోచిస్తున్నావు, నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. నా కోసం వాళ్ళందరితో గొడవలు పెట్టుకున్నావు, రేపు వాళ్ళు నీకేదైనా అపకారం చేస్తారనే నా భయం. నా జీవితం గురించి ఆలోచించి నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను జీవించే తీరాలని ఆశ నాకే లేదు, అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ఒకవేళ వీరప్పని నవ్వుతున్నాడా? చాలా రోజులైంది వాడు దయ్యంగా నవ్వుతుందేమరా? నాకు భయరా? భయం లేదు. అప్పుడు మీ ఇద్దరికి భయం లేదా? నాకు భయం లేదు. నేను చూసొస్తాను. సుందర్ 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 Hey!
Come on!
ఒకవేళ రేపు శిక్ష పడితే ఎలాగో అక్కడే కూర్చోవాలిగా, అందుకే ఇప్పుడు నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నా. పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పట్టలేదండి, బాగా తెలివిగానే ఉన్నాను. ఇది అన్నం, ఇది పులుసు, ఇది జైల్ డ్రెస్సు, కరెక్టా? పైగా డయాబెటీస్, టిఫిన్ కూడా బెటరు. శ్రీ ఏమాత్రం సిటీలో కొంచెం కంప్లైంట్ చేసిందంటే ఇక అంతే, సరాసరి జైలే. ఏంటయ్యా ఏంటయ్యా ఇదంతా? అందరికి ఇదే గది. వాడి ఆలోచన కూడా న్యాయమైందే. వాడు జైలు గురించి మాత్రమే భయపడి ఏడుస్తున్నాడు. కానీ మన ఇద్దరికి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో నాకు తప్పకుండా ఎంపీ సీట్ వచ్చే అవకాశం ఉంది. నీకు ఇండస్ట్రీలో ఎంత పేరుందో ఎంత గౌరవం ఉందో నాకు బాగా తెలుసు. వీడు చెప్పిన విధంగా జరిగితే మనం చాలా నీచమైన పరిస్థితికి దిగజారాల్సి ఉంటుంది. నువ్వు కూడా వస్తున్నావు కదా, ముగ్గురు కలిసి వెళ్దాం. పారిపోకూడదు. నేను పారిపోయినా మీరు వెనకాల రాకూడదు. ఏమైంది? అడవి నుండి ఎలా బయటపడాలి అని టెన్షన్ పడుతున్నావు. నీతో ఇలా ఉంటే చాలని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు అన్నావు కదా నేను ఎవరికోసం ఎందుకోసం బ్రతకాలి అని. ఇక మీద అలానద్దు, నువ్వు నా కోసం బ్రతకాలి. నేను ఒక నటిగా ఎంతో మందికి నా ప్రేమను తెలిపాను, కానీ జీవితంలో మొదటిసారిగా నా మనసులోని మాటను చెప్తున్నాను. మనుషులకి మరణానికి భయపడకుండా లేని వాళ్ళకి సాయం చేయాలనే నీ ఆశయానికి నీతో కలిసి నేను కూడా అడుగు వేస్తాను. సిటీకి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. ఇలా నా మనసులో ఉన్నదంతా చెప్పడానికి కారణం నాకెదురు పడ్డ మగవాళ్ళంతా నా చూపులకి మాటలకి వేరే అర్థాలు వెతికి వల వేసేవాళ్లే. కానీ నువ్వలా కాదు. వాళ్ళందరి నుండి రక్షించగల నా వాడివి నువ్వే. నీకు తప్పనిపిస్తే వద్దు.
మంచికి ముందు ప్రేయర్ చేయడం వీళ్ళకి అలవాటు అనుకుంటా. అవునరా, అడుగుతున్నా గానీ మట్టికి బదులు పసుపు రాసి పద్ధతి ప్రకారం చేస్తున్నారు. సెంటిమెంట్ వదలట్లేదు. సెంటిమెంట్ కాదు, పసుపు యాంటీసెప్టిక్ కదా, తిన్న తర్వాత సెప్టిక్ కాకుండా రాసుకుంటా. సైన్సా? సైన్స్ కాదు, స్కిన్ లెస్ చికెన్ లాగా. దే వాంట్ స్కిన్ లెస్ మమ్మీ. సే ఎక్కువ మాట్లాడకరా, బ్యాగ్ నీ మీద ఉంది. నెక్స్ట్ సే ఇప్పుడు మనల్ని సుందరు రంగాన వచ్చి కాపాడడం తప్ప వేరే దారి లేదురా. సారీరా, రంగయ్య రావాలి, నేను ఆల్రెడీ ప్యాక్డ్. సుందర్ నువ్వు ఇక్కడే ఉన్నావా? పావులు చూసాం, అరవులు చూసాం, వీళ్ళు డబుల్ డోజ్ లో ఉన్నారే. శ్రీరంగా బాగా దగ్గరైనట్టున్నారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? మరి అమ్మాయి కింద ప్యాంట్ లేదు, వాడికి పైన షర్ట్ లేదు, ఇంకేంటి? 50% డిస్కౌంట్ లో అనుకుంటా. ఈ ఎదవలకి గట్టిగా తల తొక్క చేయడం కూడా చేత కదా. కాళ్ళు నొప్పడితే కొంచెం లిఫ్ట్ ఇవ్వన్నా. చిన్న సైజ్ ఇప్పు పోట మసాలా దిగా. నీకు లిఫ్ట్ చాలరా, అపార్ట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, స్క్రిప్ట్ కూడా రెడీ. రంగానే హీరో, నేను డైరెక్టర్. నేను మేడం టచ్అప్. అదిగో సత్యం, గంట కూడా మోగింది. వెళ్ళం పదండి. రే రంగా, ఊరు దగ్గరికి వచ్చినట్టుందిరా. ఊరెవరై, కనీసం ఇప్పటికైనా బయటపడతామంటావా? నన్ను మీద తీసుకెళ్తారా? తీసుకెళ్తాం రారా. ఇదేదో ఊరు జాతరలాగా ఉంది, తప్పించుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం. ఈ జాతర ముగిసేలోపు మనందరం తప్పించుకోవాలి, ముఖ్యంగా వాళ్ళ కళలో ఎవరు పడకూడదు. అర్థమైందా? సరే, అలాగే తోకలేదు కానీ నువ్వేం తక్కువ కాదు. నువ్వు పెట్టు తోక. అరే బేడా, అరే రైతు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇది మా ఊరు, సంవత్సరాలకు ఒకసారి మా గ్రామ దాతకు జాతర తెచ్చుకోవడం. ఎవరొచ్చారో చూడు. ఈ జాతర ముగిసేలోపు మనందరం తప్పించుకోవాలి, ముఖ్యంగా వాళ్ళ కళలో ఏం పడకూడదు.
సయ్యంటూ సైనికుడు ఎత్తుల తీరాలి నేనెక్కే తీరాలి అయ్యగారి భాయలన్నీ అందుకే కదా అల్లుకున్న హత్తుకున్న పొందుకే కదా చప్పరించు బిళ్ళకెనుక నోటిగారడి తీరగుంటే తూపుతానే వీరముట్టడి ఇంగరాలలో మెలే పడి మధ్య ఎటు పోగా మరీ పరువాలే గారంగా నీ సిగ్గుల చీకట్లు నాగా మూత్రం ఇస్తావా కాలు ఎత్తి అడుగు వేస్తే కాటు తప్పదే దొంగగీడు దూకుడైతే తీర్చి తీర్చలే రెక్కించే అందాలేలా దున్నేస్తాను చూడు ఆ రంకేశ బాధులా ఇన్నై దున్నేస్తానే వీడు సోపుల నీ పాటలే రాతిరంతా జాతరే ఎదు రుచి పూరించకే నా మనసిద్ధ పూజించకే ఎదు రుచి పూజించకే నా మనసిద్ధ పూజించకే రాళ్ళు తెచ్చుకున్నామా వాళ్ళు సిటీకి వచ్చేసారా వాడు కాని వాళ్లలో ఎవరు కనపడ్డా నరికే
రంగా వచ్చి చంపేలేపు మీరే చంపేయండి సార్. రాయప్ప ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి. మంచివాడికి ద్రోహిగా ఉంటే మీ పంచాయతీ తర్వాత రంగా సరే ఎక్కడ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ ఆఫీస్ వెళ్ళాలా వద్దనేది మీ నిర్ణయం పైన ఆధారపడింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా రంగా? నీకెంత డబ్బు కావాలో చెప్పు. డబ్బా? ఇంకా పాతరంగా అనుకున్నావా? డబ్బు కాదు ముఖ్యం, మనసు ముఖ్యం. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఎందు అనేది నువ్వేం చేస్తావండి? ఈ గోపాల్తో ఓ ప్రెస్ మీట్ పెట్టించు. ఫారిన్ వెళ్ళిన స్త్రీ హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఇప్పటి వరకు సరైన మగాడు ఎదురుపడలేదు, ఇక్కడ నన్ను పెళ్లి చేసుకునే అర్హత ఎవరికీ లేదు. ఇలా మాట్లాడిన స్త్రీ ఈ గొడవకి పులి స్టాప్ పెట్టే విధంగా ఫారిన్ నుండి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించేది శ్రీ రాయప్ప గారు, శ్రీ రెడ్డి గారు. పెళ్లి కొడుకు ఎవరు? రంగా. ఎక్కువగా అరవతావు, గుండె నొప్పొచ్చి పోయినా పోతావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను స్త్రీని తీసుకెళ్లి వేరే ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది పోలీస్ కమిషనర్ ఆఫీసులో. అదేంటంటే రాయప్ప, నిన్ను అందరూ వైట్ అండ్ వైట్లో ఉన్న న్యాయదేవత అనుకుంటున్నారు, కానీ నేను చెప్పేది నువ్వు వినలేదనుకో. ఈ తెలుపు వెనక ఎంత విషయం ఉందన్నది జనాలకు తెలుస్తుంది. కరెక్ట్ ఐడియా. సరే సరే, పెళ్ళెక్కడా ఎప్పుడు? ఈ నెల 23వ తేదీ రాజేశ్వరి కళ్యాణం మండపం. గడప ఎక్కినప్పటి నుంచి గడప దిగే వరకు మొత్తం ఖర్చులు వీళ్ళవే. వడ్డీ కాదు గురువా, అంతా నీ ఖర్చే. పెళ్లిలో కలుద్దాం సార్. కళ్యాణ మండపం, పంతులు, పూలదండలు వీటింటికి అడ్వాన్స్. మీరు రాజకీయ నాయకులని, ఆయన అండర్ గ్రౌండ్ దాదా అని నిరూపించారు సార్. మన ఆంధ్రాలో ఒక సెంటిమెంట్ ఉంది, పెళ్లికొచ్చిన జనం గిఫ్ట్లైనా మర్చిపోతారేమో కానీ మెడలో వేసిన మాలను మాత్రం మర్చిపోరు. ఒకవేళ పొరపాటున ఆ మాలను మర్చిపోయి వెళ్ళినా పిలిచి మరీ చేతిలో పెడతారు. అందుకే బాంబా మాలలో పెట్టారు. వాడేమన్నాడు? పెళ్లి మంటపం ఏర్పాట్ల దగ్గర నుంచి పెళ్ళైపోయి అప్పగింతల దాకా అయ్యే ఖర్చులని మనమే భరించాలా? వాడికి తెలియదేమో, వాడి పెళ్లి ఖర్చు కాదు పాడి ఖర్చు కూడా మందన. మరో 30 నిమిషాల్లో ఆ బాంబు పేలి ముక్కలు ముక్కలైపోతారు. నేను రంగా మాట్లాడుతున్నాను. రంగా మాట్లాడుతున్నాను. చెప్పు రంగా, అనుకున్నది సాధించావుగా. నేను అనుకున్నది సాధించాను, ఇప్పుడు మీరు అనుకున్నది సాధించబోతున్నాను. మంచోడు చెడ్డోడై తిరిగి మంచోడు కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. కానీ నీలాంటి చెడ్డోళ్ళ దగ్గర అలాంటి మార్పు రాదు రాయప్ప. నువ్వు చెప్పేది సగం చెప్పక ముందే మొత్తం పని ముగించేవాడిని. నీ గురించి నాకు తెలీదా? ఆంధ్రాలో ఒక సెంటిమెంట్ ఉంది, పెళ్లికొచ్చిన జనం వాళ్ళు ప్రేమతో ఇచ్చే గిఫ్ట్లు ఏవైనా ఆ వధువు వల్ల వెంటారావు. కానీ మెడలో వేసిన దండ మాత్రం ఎక్కడ మర్చిపోయినా పిలిచి మరీ చేతులు పెడతారు. అందుకే ప్రేమతో మీరు ఇచ్చిన దండని మీ ఇంటికే తిరిగి పంపించాను. బయటకు చూడండి సార్. సార్ జాగ్రత్త. పిలిచిరండి, వెళ్ళా గేట్ తీరా. సార్ రండి, తొందరగా ఎక్కువ. తప్పించుకుపోతున్నందుకు సంతోషంగా ఉందా? నువ్వొక్కడు వింటేలా, వాడు కూడా వినాలిగా. స్పీకర్ ఆన్ చెయ్యి. నీ లెక్క ప్రకారం ఆ బాంబు పేలటానికి ఇంకా 2-3 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ దండ నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, ఎక్కడుందని టెన్షన్ గా ఉంది కదూ. రంగా, మనం కాంప్రమైజ్ అవుదాం. కరెక్ట్ ఐడియా.
అరే మీరు నా పెళ్లికి రావద్దు, పూలు మాత్రం తీసుకురండి ఏం చెప్పావు? ఫస్ట్ నైట్ కనుకున్నాం, ఆ పూలదండలు మాకే వేసి ముగింపు పలికేద్దాం అనుకుంటున్నావురా? బలి కోసం తయారైన మేకల ఉందిరా మా పరిస్థితి. సేమ్ ఫీలింగ్ రా, అందుకే డైలాగ్ రావట్లేదు. థ్యాంక్స్ రా బాబు. ఎలా ఇప్పుడు పేలుతుందా లేదా అసలు? నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానో తెలుసా? మన జీవితం మొదటిసారిగా ఇక్కడే ప్రారంభమైంది. నువ్వు వీటన్నిటినీ వదిలేస్తానని ప్రామిస్ చేసే వరకు నువ్వు నన్ను ముట్టుకోవడానికి ఒప్పుకోను. నేను కావాలో ఇది కావాలో నువ్వే నిర్ణయించుకో. చూడు, నువ్వు చెప్పేవన్నీ కరెక్టే. ఇక మీదట శ్రీకి ఏది ఇష్టమో రంగా కూడా అదే ఇష్టం. నీకేది ఇష్టం లేదో అది నాకు కూడా ఇష్టం లేదు. లేకుండా తీసాం. ఎట్లా? వాళ్ళ డైలాగ్ చెప్పిన తర్వాత రాసిన